గత వారం మార్కెట్ చూస్తే కనుక ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్ని స్ట్రాంగ్ గా ఉండడంతో అలాగే మహారాష్ట్రలో కోవిడ్ కొంచెం తగ్గుముఖం పడుతోందన్న కొన్ని కామెంట్స్ రావడంతో మన మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ చూసాము. నిఫ్టీ చూస్తే కనుక ఒక 800 పాయింట్ల వరకు ఒక భారీ ర్యాలీ లాస్ట్ 4 డేస్ చూసాము. ఆ తర్వాత శుక్రవారం చూస్తే కనుక మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ రియాక్షన్ కనిపించింది. నిఫ్టీ 15000 స్థాయి దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఎదుర్కొని అక్కడ దాటలేకుండా చివరికి శుక్రవారం నాడు ఆల్మోస్ట్ డే లో పాయింట్ లో క్లోజ్ అయ్యింది. సో దీని బట్టి చూస్తుంటే ఈ రియాక్షన్ తోటి మళ్ళీ మార్కెట్ లో ఒక కరెక్షన్ సంకేతాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చు. అలాగే వాంధ్ర చార్ట్ల చూస్తే కనుక నిఫ్టీ ఇంచుమించు వీక్లీ లోయర్ లెవెల్స్ దగ్గర క్లోజ్ అవడం తోటి మార్కెట్ లో కొంచెం హై లెవెల్ లో సెల్లింగ్ ప్రెషర్ ఉద్రతంగా కనిపిస్తున్నాయి అనుకోవచ్చు. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 34000 స్థాయి వరకు వెళ్ళి మన శుక్రవారం నాటిలో ఒక భారీ కరెక్షన్ చూసాము. సో మొదట్లో ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ కూడా ఒక మంచి అప్ ట్రెండ్ రికవరీ వచ్చినప్పటికీ శుక్రవారం నాడు ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా ఒక డౌన్ సైడ్ రివర్సల్ కనిపించింది. సో ఈ స్ట్రాంగ్ రియాక్షన్ తోటి మార్కెట్లో కొంచెం వీక్నెస్ ఉన్నట్టుగా మనకి కనిపిస్తోంది. సో టెక్నికల్గా చూస్తే కనుక ఈ వీక్నెస్ కొంచెం కొనసాగే అవకాశాలు కనిపిస్తోంది. సో కాబట్టి ఇన్వెస్టర్లు ఫ్రెష్ బయింగ్ అయితే నా ఉద్దేశం అవాయిడ్ చేయొచ్చు. సో ఈ నెక్స్ట్ ట్రెండ్ ఎలా ఉండవచ్చు అన్న అంశానికి వస్తే కనుక ఈ రానున్న 2-3 రోజుల్లో కోవిడ్ కేసెస్ కనుక ఏమైనా ఫ్లాట్ అయ్యి కొంచెం తగ్గితే అలాగే మనకి లాక్డౌన్ ఫియర్స్ కూడా సబ్సైడ్ అయిపోయి లాక్డౌన్ ఉండదు అన్న వార్త వస్తేనే మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ ఉంటుంది. సో కాబట్టి ఇన్వెస్టర్లు నెక్స్ట్ 2-3 రోజుల్ని కొంచెం కాషియస్గా మార్కెట్ని కానీ ఈ ఈవెంట్స్ని అబ్జర్వ్ చేసి ఏమైనా కొంచెం ఈ కోవిడ్ విషయంలో పాజిటివ్ అంశాలు కనుక డెవలప్ అవుతే అప్పుడు బై పొజిషన్ తీసుకోవాలి తప్ప. కానీ ప్రస్తుతానికి నా ఉద్దేశం అయితే ఈ రియాక్షన్ బట్టి చూస్తుంటే ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేసి కొన్నాళ్ళు బయింగ్ చేయకుండా ఉంటే మంచిది అనిపిస్తుంది. మార్కెట్లో మళ్ళీ కొంచెం అంత కుదిరిబాటు అయిన తర్వాత సర్దుబాటు అయిన తర్వాత అప్పుడు తీసుకోవచ్చు. అప్పటివరకు కొంచెం మార్కెట్ని అవాయిడ్ చేయవచ్చు. అలాగే మనకి ఒకసారి సెక్టర్ వైస్ చూస్తే కనుక ఈ వారం మార్కెట్ పెరగడానికి బ్యాంక్ స్టాక్స్ అన్ని హెవీ వెయిట్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగాయి. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా లోయర్ రేట్ నుంచి కూడా బాగా పెరగడంతో మార్కెట్ మీకు కూడా ఒక అప్ ట్రెండ్ అనేది రావడం మనం చూస్తున్నాము. అలాగే మనకి ఆటో స్టాక్స్ స్వల్పంగా పెరిగాయి, కొన్ని మిక్సర్గా పెరిగాయి. టీవీఎస్ మోటార్స్ లాంటి కంపెనీలో ఒక స్ట్రాంగ్ రిజల్ట్స్ రావడంతో ఆటో స్టాక్స్లో కూడా అప్ ట్రెండ్ కనిపించింది. ఫార్మా స్టాక్స్ చూస్తే కనుక తమ అప్ ట్రెండ్ గత 4 వారాలుగా ఉన్న ఒక ర్యాలీని కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది. కాకపోతే ఫార్మా స్టాక్స్ షార్ట్ టర్మ్లో కొంచెం పీక్ లెవెల్లో ఉన్నట్టు కనిపిస్తోంది. కొంచెం వాటిల్లో కూడా ఒక కన్సాలిడేషన్ కానీ కొంచెం టెక్నికల్ ఓవర్ బాట్ పొజిషన్ని కొంచెం సర్దుబాటు దిశలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఐటీ స్టాక్స్ కూడా కొన్ని మిక్సర్గా కనిపిస్తుంది, కొన్ని పెరిగినప్పటికీ కొన్ని కరెక్షన్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఐటీ స్టాక్స్లో కూడా కొంచెం కాషియస్ ట్రెండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అదే మెటల్ స్టాక్స్లో స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ మెటల్ స్టాక్స్ టాటా స్టీల్, హిందాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇవన్నీ కూడా భారీగా పెరగడం చూసాం. కాబట్టి హై లెవెల్లో ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ మెటల్ స్టాక్స్ని కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. సిమెంట్ స్టాక్స్లో కూడా కొంచెం వీక్నెస్ అనేది కనిపించింది. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే మార్కెట్ అన్ని సెక్టర్స్లోనూ కొంచెం హై లెవెల్ నుంచి కరెక్షన్ రావడం మనం చూస్తున్నాం. కాబట్టి కొంచెం మార్కెట్ అప్ ట్రెండ్కి బ్రేక్ పడి కరెక్షన్ దశలో వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. ఇక గోల్డ్ విషయానికి వస్తే లాస్ట్ మంత్ మార్చ్ డేటా చూస్తే కనుక ఇంటర్నేషనల్ మార్కెట్స్లో గోల్డ్ డిమాండ్ తగ్గిన విషయం అని తెలిసింది. కానీ ఇండియన్ మార్కెట్లో మటుకు గోల్డ్ డిమాండ్ పెరిగినట్టుగా కనిపిస్తుంది. అండ్ గోల్డ్ ప్రైసెస్ కూడా ఈ లాస్ట్ 2-3 వారాలుగా కొంచెం అప్ ట్రెండ్లో ఉండడం మనం చూస్తున్నాము. ఒకవేళ కనుక ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ముఖ్యంగా యుఎస్ మార్కెట్ కనుక స్టాక్ మార్కెట్ కనుక కరెక్షన్ వస్తే ఇండియన్ స్టాక్స్ కూడా కొంచెం రియాక్ట్ అవుతాయి. అప్పుడు అసెట్ క్లాస్ అయిన గోల్డ్లో కొంచెం ఇన్వెస్ట్మెంట్ బయింగ్ వచ్చే అవకాశాలు ఉంటుంది. గోల్డ్ కూడా ఈ మధ్య మనం లాస్ట్ 3 నెలలుగా హై నుంచి బాగా కరెక్ట్ అయింది, కొంచెం ఆల్మోస్ట్ క్లోజర్ టు రీసెంట్ బాటమ్ దగ్గరే ఉంది. కాబట్టి పెద్దగా ఈ లెవెల్లో బయింగ్ కూడా రిస్క్ ఫ్రీ అనుకోవచ్చు. కొంచెం ఒక చిన్న డిప్ అని వస్తే కనుక బయింగ్కి అనుకూలమైన పరిస్థితి అనుకోవచ్చు. సో దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు గోల్డ్లో స్వల్పంగా బై కూడా తీసుకోవచ్చు లాంగ్ టర్మ్స్.